నిజామాబాద్ ఎన్నికలు చిత్ర విచిత్రమైన గుర్తులతో 185 మంది అభ్యర్థులతో దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఎన్నికలు అనేటివి జరగబోతున్నాయి. దేశంలోనే చర్చే అంశంగా మారినటువంటి నిజామాబాద్ ఎన్నికలు. నిజామాబాద్ విస్తీర్ణం వచ్చేసి 4288 స్క్వేర్ కిలోమీటర్స్, పాపులేషన్ వచ్చేసి 15,71,022 మంది యొక్క పాపులేషన్. నిజామాబాద్లో ఉన్నటువంటి గ్రామాల సంఖ్య 452, మేల్ పాపులేషన్ వచ్చేసి 768,477, ఫీమేల్ పాపులేషన్ వచ్చేసి 802,545. నిజామాబాద్ నుండి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. అందులో వివిధ పార్టీలకు చెందినటువంటి వారు 7 మినహాయించి మిగిలిన వారు అందరూ కూడా, అంటే 178 మంది అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఉండటం, వారికి రాష్ట్ర సంఘాలు ఇచ్చినటువంటి గుర్తులు కూడా చర్చే అంశంగా మారినవి. ఎర్రజొన్న, పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. జాతీయ స్థాయిలో రైతు కష్టపడుతున్న విధానాన్ని, ఎర్రజొన్న, పసుపు రైతులు ఇబ్బందులను గురించి, అంటే మద్దతు ధర లేకపోవడం కానీ వాటికి సంబంధించిన సౌకర్యాలపైన సమస్యలను జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం కోసం నిజామాబాద్ రైతులు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం. నిజామాబాద్లో 175 మంది ఉన్నటువంటి చిత్ర విచిత్రమైన గుర్తులు ఏమిటంటే, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, రొట్టె, ద్రాక్ష పండ్లు, గుత్తివేర్లు, అల్లం, మిరపకాయ, బెండకాయ, గోబీ, బఠానీ, న్యూడిల్స్, రొట్టెలు, అన్నం, పళ్ళెం, వేరుశనగ కాయలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మౌస్లు, పెన్ డ్రైవ్లు, వాటర్ హీటర్, బ్రెడ్ రోస్టర్, టార్చ్ లైట్, కెమెరాలు, ఇలా తినుబండారాలు, గుణ పరికరాలను, ఘన పరికరాలకు సంబంధించిన చాలా గుర్తులు 178 మంది అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం జరిగినది. నిజామాబాద్ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు నిలవడంతో ఈ స్థానంలో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించడం తప్పనిసరైందని అధికారులు దీన్ని సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటివరకే ప్రారంభించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎంల ద్వారా 4 యూనిట్లతో గరిష్టంగా 96 మంది అభ్యర్థులకు మాత్రమే ఎన్నికలను నిర్వహించడానికి వీలున్నది. కానీ దీన్ని, ఈ ఎన్నికలను విజయవంతం చేయడం కోసం ఎన్నికల సంఘాలు కూడా చాలా విధాలుగా కష్టపడుతున్నాయి. 600 మంది ఇంజనీర్లతో ఈ ఎలక్షన్, నిజామాబాద్ ఎలక్షన్ ఓన్లీ నిజామాబాద్ కోసమే ఈవీఎంకు సంబంధించిన ఇంజనీర్లను, 600 మెంబర్స్ను వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఈవీఎం పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు వెంటనే రెక్టిఫై చేయడం కోసం ఈ యొక్క ఇంజనీర్లు అనేటి వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది. కాబట్టి నిజామాబాద్ ఎన్నికలు చాలా రసవత్రంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి 175 మంది ఉన్నటువంటి రైతుల్లో 178 మంది రైతులు, ఎవరైనా ఒక రైతు గెలవాలని ఆశిస్తూ, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.